థియేటర్లలో ఆర్ఆర్ సినిమా సందడి. పక్కా పల్లెటూరు పౌరుడు నిర్మించిన చిత్రం. ప్రేమకు కొత్త నిర్వచనం చెప్పిన ఆర్ఆర్. ప్రేమంటే భద్రత, ప్రేమంటే బాధ్యత, ప్రేమంటే స్వచ్ఛత, ప్రేమంటే పవిత్రత, ప్రేమంటే గౌరవనీయమైనది. గౌరవప్రదమైన అమ్మాయితో బాధ్యతయుతమైన ప్రేమతో ఓ అబ్బాయి చేసిన ప్రయాణమే ఆర్ఆర్. రెస్పాన్సిబుల్ మెన్, రెస్పెక్టబుల్ ఉమెన్ తెలుగు చలన చిత్రం. ఈ సినిమా కాకినాడ మయూరు గొల్లప్రోలు గోవింద్ మహల్లో సుమారు 25 థియేటర్లలో శుక్రవారం ఉదయం ప్రదర్శనతో విడుదలయ్యింది. పెటాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామంలో మొదటగా చిత్ర యూనిట్ బృందం టెంకాయ కొట్టి ర్యాలీ ప్రారంభించి సందడి చేశారు. ఈ చలన చిత్రాన్ని ఆ రంగంలో నిష్ణాతుడైన నిర్మాత, ఆ కళలో ప్రముఖ వ్యాపారవేత్త నిర్మించారు. ఓ సాధారణ పల్లెటూరు పౌరుడు చలన చిత్ర నిర్మాణ కళారంగంపై తనకున్న అపారమైన కళాభిమానంతో తనకున్న యావదాస్తిని ఈ చిత్రానికి దారపోసి వెండి తెరపై కదిలే కథల బొమ్మలకు ప్రాణం పోసి అపర బ్రహ్మ అయ్యాడు. ఈ రంగాన్ని నమ్ముకున్న కొంతమంది కళాకారులకు కొంతకాలం జీవనాభివృద్ధిని కల్పించిన దానకర్ణుడు అయ్యాడు. అతడు ఎవరో కాదు, తను 10 మంది కోసం కాకుండా 10 మంది తన కోసం మాట్లాడుకోవాలని మొదలైన అతని ఆలోచన అతను ఒక చిత్రానికి నటుణ్ణి చేసింది, నిర్మాతని చేసింది. కొంతమంది కళాకారుల జీవితాల్లో వెలుగు నింపింది. కుటుంబం కోసం కూడబెట్టుకున్న సంపదను చలన చిత్రం కోసం ఖర్చు పెట్టి సాధారణ వ్యక్తి స్థాయి నుంచి ఓ అసాధారణ శక్తిగా చలన చిత్ర నిర్మాణకర్తగా మారి కళపై తనకున్న ప్రేమను చాటుకున్న కోటిపల్లి వంశంకురం నిర్మాణ నవయుగ కిరణం కోటిపల్లి బుజ్జి. ఈయన కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన ఓ సాధారణ వ్యాపారి. ఈయన శ్రీమతి కోటిపల్లి సంధ్య సమర్పణలో ఓం శ్రీ సత్యదేవ ఫిలిమ్స్ పతాకంపై ఆర్ఆర్ చిత్రాన్ని కోటిపల్లి నిర్మాతగా పిఠాపురం, కత్తిపూడి, శంఖవరం, తోటపల్లి తదితర పల్లె గ్రామాలలో ఈ చిత్రాన్ని నిర్మించారు. బిఎస్వివి మణికంఠ దర్శకత్వంలో రాజా మొగలి, కోటిపల్లి బుజ్జి, దియరాజ్, గీతాచర్ల, మధుప్రియ, గణేష్, పెద్దబాబు, వినయ్, సారథి, రమణ, వీరబాబు ప్రధాన తారగణంగా రూపొందించిన చిత్రమే ఈ ఆర్ఆర్. ప్రేమంటే మన ప్రేమించిన అమ్మాయి ఎప్పుడూ మన పక్కనే ఉండాలని అనుకోవడం కాదు, తను ఎక్కడ ఉన్నా ఆమె బాగుండాలని మనం కోరుకోవడం. మనల్ని నమ్మి వచ్చిన మహిళలను మనమే నమ్మకపోతే ఎలా వంటి మేలిమి ముత్యాల మూటల మాటలు మనకు ఈ చలన చిత్రంలో అక్కడక్కడ వినిపించి తోటల్లా పేలి మన మనసుకు ఆయన స్థాయిని పలువురు అభిమానులు తెలిపారు. ఈ చలన చిత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రచారం యుగల గీతాలకు ఇప్పటికే మంచి పేరు వచ్చింది. యూట్యూబ్, ఫేస్బుక్ మాధ్యమాలను ఈ ప్రచారం ఓ కుమ్ము కుమ్మేసింది. కొత్త చిత్రాలను ఆదరించే ప్రేక్షకులందరూ మీకు దగ్గరలో ఉన్న సినిమా థియేటర్లకు వెళ్లి చూసి నిర్మాణకర్త కోటిపల్లి బుజ్జి చేసిన ఈ తొలిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని వెండి తెరకెక్కించిన తన ప్రయత్నాన్ని, తపనను, కష్టాన్ని ప్రేక్షకులందరూ సహృదయంతో అర్థం చేసుకుని సినిమా ప్రదర్శన చూసి ఆదరించమని, ఆశీర్వదించమని నిర్మాత కోటిపల్లి బుజ్జి మనసారా కోరారు. ఇంట్లో ఇంట్లో కథ రియల్ కథ తీసుకుని స్టోరీ స్క్రిప్ట్ డైరెక్టర్ గారితో అడుగడుగున కష్టపడ్డారండి. మీ అందరూ కూడా సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు, అలాగే మా సినిమాని కూడా ఆదరించి ఆశీర్వదిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. డైరెక్టర్ కావచ్చు, అలాగే మా
ప్రొడ్యూసర్ గారు ఎక్కడ చిన్న రాజీ పడకుండా మా చిన్న యాక్టర్ను కూడా చాలా సపోర్ట్ చేసి ముందుకు తీసుకొచ్చారు. నేను ఎక్కడ మారుమూల ప్రాంతంలో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ తీసుకునే వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. నేను హీరోగా పెట్టి సినిమా తీయడం అంటే చిన్న రాజీ గారు అలాంటి వాళ్ళు ఎంతో అవకాశం ఇవ్వాలండి. ఆయన ఆయన ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్టివ్గా కష్టపడి చేసాం సార్, ఇంకా పెరుగుతారని తర్వాత ఇంకా స్ప్రెడ్ అయ్యి ఇన్ని లొకేషన్ ఉన్నాయి. మేము మూవీ చేసినాక మాకు తెలియదండి, ఎన్నో లొకేషన్ చూసాము, ఎంతో అద్భుతంగా వచ్చిందండి లొకేషన్ కూడా. చాలా బాగా చేశారు మా టీం అంతా గర్భిస్తుంది, బాగా చూసాము. సినిమా గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? కాకినాడ చాలా సినిమాలు బయట చేశాను నేను. ఈ సినిమాను మాత్రం ఆరా చాలా కష్టపడ్డామండి, మేము చాలా కష్టపడ్డాం. ఈ సినిమాకి మణికట్ గారు మాత్రం డైరెక్టర్ మణికట్ గారు మాత్రం చాలా బాగా చేశారండి. నిద్ర తప్పు లేకుండా చెప్పిన సినిమా మరింత బాగా తీస్తారని చాలా 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 బాగుంది. నేను అంటే ఒక ఆడదాని జీవితం ఎలా రోజులో ఈ కథ చూస్తే దొరుకుతుంది. దీనికి కోటిపల్లి బుజ్ గారు ప్రొడ్యూసర్ గా చేశారు, అలాగే వివిఎస్ మణికంఠ గారు డైరెక్షన్ చేశారు, నేను హీరోగా చేశాను, దీయరాజమ్మ హీరోయిన్ చేశాను, అలాగే లైన్ ప్రొడ్యూసర్ గీత. ఇలా క్యాస్ట్ అంటూ చాలా కష్టపడ్డాము. చిన్న సినిమా అయినా చాలా గ్రాండ్ గా చూసాం. అలాగే ఒక సినిమా స్టోరీ ఏంటంటే ఒక ఫ్యామిలీ మన యథార్థ కథన సంఘాలకు ఆధారంగా తీసుకుంటే ఈ సినిమా తీయడం జరిగింది. మా ప్రొడ్యూసర్ గారు చాలా చిన్న సినిమా చాలా కష్టపడి చాలా ఇదిగా తీశారు మమ్మల్ని. ఈ అవకాశం వచ్చింది మా ప్రొడ్యూసర్ గారికి. సినిమా తీసి సొంతంలో చూడాలని పేరు చెప్తాము. అలాగే మా డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. అలాగే నేను పుట్టినకి అటువంటి మా మొగలి ఫ్యామిలీ అంతా సపోర్ట్తో, అలానే మా ఏదైతే